నెల్లూరు నగరంలోని శ్రీ కస్తూర్బా కళాక్షేత్రంలో 3 రోజుల పాటు ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు బహుమతుల ఎంపికలో అవకతవకలు జరిగాయని వివాదం మొదలైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యువజనోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొని వివిధ రకాల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. బహుమతుల ఎంపికలో మొదలైన వివాదం పెద్దదవుతుందన్న కారణంతో పోలీసులు మంత్రి సాక్షిగా యువతపై అతిగా ప్రవర్తించారు. ఎంతో ప్రశాంతంగా ముగియాల్సిన యువజనోత్సవాలు వివాదం మధ్య ముగిశాయి. మీడియా ఎందుకు కూర్చోండి.